హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండి 1701. ఇవాళ మీ ముంగడికి చాలా ఇన్ఫర్మేషన్తో వచ్చిన అంకుల్ డెలివరీ గురించి. చాలా మందికి అంకుల్ డెలివరీ గురించి సగంలో సగం అర్థం అవుతలేదు. నేను ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను ఎట్లా ఆర్డర్ పడుతుంది, ఎట్లా రీచ్ కావాలి, ఎట్లా కస్టమర్ దగ్గరికి పికప్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నా. లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? యాప్ అయితే ఓపెన్ చేసినా, ఇంకా ఆర్డర్ అయితే పడతలేదు. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా, పడితే బాగుంటుండే. ఆర్డర్ అయితే పడ్డది కనిపిస్తుంది కదా, ఆఫీస్ పేట్ నుంచి మదీనా కూడా. ఇక్కడ నుంచి కింద స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ అయితే క్లిక్ చేసిన కనిపిస్తుంది కదా. అయితే మనం స్టార్ట్ చేసిన తర్వాత కింద 10 సెకండ్స్ అయితే కనిపిస్తుంది. కింద చూడండి, కనిపిస్తుంది కదా, స్టార్ట్ అని కనిపించేసింది కదా. ఇక టైమింగ్ పడ్డ తర్వాత మనకైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లొకేషన్ అయితే కనిపించేస్తుంది. ఓకే, ఆర్డర్ అయితే మనం యాక్సెప్ట్ చేసినాం కదా. పైన మదీనా కూడా ఉంది కదా, మనం పికప్ లొకేషన్ మదీనా కూడా ఆరో మార్క్ ఉంది కదా, క్లిక్ చేసిన ఫస్ట్ మనం పికప్ చేసుకోవాలి. ఓకే, ఎంత 2 మినిట్స్, 450 మీటర్స్ ఉంది, పికప్ చేసుకుందాం. ఓకే, మనం కస్టమర్కి కాల్ చేయాలి. ఇక్కడ కింద మనకి కస్టమర్ అనే ఆప్షన్ కనిపించింది. అది కస్టమర్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ అరైవ్డ్ అని ఉందా, అరైవ్డ్ అది క్లిక్ చేయాలి. ఓకేనా? ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మనము కస్టమర్ ఆర్డర్ పడింది చూసినాము, కస్టమర్ లొకేషన్కి వచ్చినాము, కస్టమర్ కాల్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ కింద అరైవ్డ్ ఉందా, మనం ఇది క్లిక్ చేయొద్దు ఫస్టే. ఓకేనా? పైన డెలివర్ లొకేషన్ కనిపిస్తుంది ఇగో, యారో మార్క్ పైన క్లిక్ చేయాలి. మనం ఆల్రెడీ పికప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డెలివర్ లొకేషన్కి వెళ్ళాలి. పికప్ చేసుకున్నాం, డెలివర్ లొకేషన్ 3 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే, లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం, బ్యాక్ రావాలి. ఇక్కడ అరైవ్డ్ ఉందా, అరైవ్డ్ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం రీచ్ అయినాం కాబట్టి. ఇంకోటి చెప్తున్నా, 2 సార్లు అరైవ్డ్ వస్తుంది. ఒకసారి పికప్ చేసుకునే ముందు వస్తుంది, ఇంకొకటి కంప్లీట్ చేసేటప్పుడు వస్తుంది. ఓకేనా? మనం అరైవ్డ్ కొట్టేసినాం కదా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం వస్తాం, అన్లోడింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇంకోటి ఏంటంటే, అన్లోడింగ్ అనేది ఒకవేళ 1 కిలోమీటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ పికప్, 1 కిలోమీటర్ డ్రాప్ వచ్చింది, జస్ట్ 4 మినిట్స్లో మీరు డెలివరీ చేసేసారు, బట్ 4 మినిట్స్లో డెలివరీ కంప్లీట్ కాదు. ఎందుకంటే మినిమం 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఓకే, అయ్యో అన్లోడింగ్ కంప్లీటెడ్. ఓకే, ఎస్ పైన క్లిక్ చేసారా? ఓకే, క్యాష్ కలెక్టెడ్. ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మనకు కలెక్షన్ అవసరం లేదు. ఓకే ఓకే, ఎస్ అమౌంట్ సెలెక్టెడ్, అంటే మనం అమౌంట్ తీసుకున్నట్లు చూపిస్తుంది, బట్ అదే అమౌంట్ ఆన్లైన్ వచ్చేసింది. ఓకే ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, రివ్యూ ఇవ్వాలి మనకి. మనకు ఆర్డర్ ఎంత వచ్చింది తెలుసా, 54 రూపీస్ వచ్చింది. కింద గివ్ రివ్యూ అని ఉంది కదా, మనం ఎంత ఇవ్వాలి, 5 స్టార్ రేటింగ్ ఇచ్చినాం అనుకో, మనకు కొంచెం ఆర్డర్స్ అనేది పెడుతుంది. గుడ్ యాటిట్యూడ్. ఓకే, సబ్మిట్ చేసేసినాం, కంప్లీట్. ఓకేనా? మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా. సింపుల్గా చెప్పిన, ఏం గడిబిడి ఏం లేదు, సింపుల్ చెప్పిన. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 అరైవ్ వస్తుంది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతురాన్నే, ఫస్ట్ పికప్ చేసుకుంటప్పుడు వస్తుంది, తర్వాత రీచ్ అయిన తర్వాత అరైవ్డ్ వస్తుంది. అరైవ్డ్ అంటే రీచ్ అయ్యి, బట్ చెప్తున్నాను. ఓకే ఓకే, బ్యాక్ వచ్చేసాం. ఓకేనా? ఇక్కడ పికప్ అని అంటే మనకి ఇక్కడ ఆర్డర్ చూపిస్తుంది. రికార్డ్ అంటే మనం అక్కడ పికప్ చేసుకున్నది ఆన్ గోయింగ్లో చూపించేస్తుంది. ఇక ఆర్డర్ కంప్లీట్ చేసింది, ఇక కంప్లీట్ ఆర్డర్ ఇక కంప్లీట్ కనిపించింది కదా. ఒకవేళ అదే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినాక ఇక్కడ క్యాన్సిల్ కనిపించేస్తుంది. ఈ వ్యాలెట్ గురించి ఫుల్ లెంత్ వీడియో తీస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇది లెంత్ వీడియో తీస్తాను. ఓకే, ఆ మిషన్ అంటే ఆల్మోస్ట్ అర్థమవుతుంది. దీని గురించి కూడా వీడియో అయితే తీస్తున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు దీని గురించి అర్థమవుతుంది, ప్రొఫైల్ గురించి అర్థమవుతుంది, రికార్డ్ గురించి అర్థమవుతుంది, పికప్ గురించి కూడా అర్థమవుతుంది. ఓకేనా? వ్యాలెట్ పేమెంట్ ఆ రెండింటి విషయం సపరేట్గా వీడియో తీస్తా, అది కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. టాప్అప్, క్యాష్ అవుట్, బ్యాలెన్స్ డీటెయిల్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు సపరేట్గా తీస్తాను. ఓకేనా? వీడియో అయితే చూసారు కదా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే జీపీఎస్ మ్యాండేటరీ బయ్యా. చాలామంది ఏంటంటే జీపీఎస్ ఆఫ్ చేసుకొని మన జోన్లో అయితే వెయిట్ చేస్తారు. అట్లా ఉంటే ఏంటంటే మనకు ఆర్డర్స్ అయితే పడాయి. ఓకేనా? జీపీఎస్ ఆన్ ఉంది, మన జోన్లో ఉన్నాం, మన జోన్ నుంచే ఆర్డర్ పడతాయి. ఒకవేళ నువ్వు జీపీఎస్ ఆఫ్ పెట్టుకొని లేదు అనుకుంటే, నువ్వు జీపీఎస్ సెట్ చేసుకోకపోతే ఎక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ నుంచి మనకు పికప్ లొకేషన్ అయితే వస్తుంది. అట్లా ఓవర్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీఎస్ అనేది ఆన్ చేసుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు ఆర్డర్ పడ్డప్పుడు చాలామంది కనిపించలేదు, అంటే చూస్తారు కదా, చూసినప్పుడు ఆర్డర్ అనేది కనిపించలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పికప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పికప్లో ఫస్ట్ మనం ఆర్డర్ పడ్డప్పుడు పికప్లో కనిపిస్తుంది. ఒకసారి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు రికార్డ్ అనే ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా?
ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది? పికప్ అనే ఆప్షన్లో కనిపిస్తుంది. తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత రికార్డ్ అనే ఆప్షన్లో కనిపిస్తుంది. సెకండ్ పాయింట్ అర్థమైంది కదా, ఏడబడుతుంది ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి. ఫస్ట్ పికప్లో కనిపిస్తుంది, తర్వాత రికార్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? థర్డ్ పాయింట్ వచ్చేసి వ్యాలెట్. వ్యాలెట్ గురించి లెంత్ వీడియో అయితే తీస్తాను, ఎందుకంటే అది కొంచెం మనకి డిపాజిట్ ఏంది, మనకు దానికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అయితే పెద్దగా ఉంది. అది మొత్తం నిన్న థర్డ్ పాయింట్ అయితే కొంచెం సపరేట్గా వీడియో అయితే తీస్తాను, ఎందుకంటే అమౌంట్ గురించి కాబట్టి. బ్యాంక్ స్టేట్మెంట్ అదంతా మీకు ఎప్పుడు అమౌంట్ పడుతుంది, అంటే ఏ టైంలో అమౌంట్ పడుతుంది, మనం ఎన్నిసార్లు విత్డ్రాల్ చేసుకోవాలని చెప్పి అది లెంత్ వీడియో తీస్తాను. అమౌంట్ గురించి మాత్రం లెంత్ వీడియో తీస్తాను. ఓకే, ఫోర్త్ వన్ వచ్చి మిషన్. మిషన్ అంటే ఇన్సెంటివ్ భయ్యా. చాలామందికి డౌట్ ఏంటంటే మిషన్ ఏంది చాలామంది అన్నారు. మిషన్ అంటే ఇన్సెంటివ్ భయ్యా, ఎందుకంటే ఇన్సెంటివ్ అంటే చాలామందికి అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎలా వస్తుంది అంటే, ఎగ్జాంపుల్ 1 వీక్ నువ్వు వర్క్ చేయలేవు, 1 వీక్లో ఒకటే రోజు వర్క్ చేసినావు అనుకో, నెక్స్ట్ వీక్ నీకు నెక్స్ట్ వీక్ ఏంటంటే ఆ ఇన్సెంటివ్ అనేది మీకు యాక్సెప్ట్ అవుతుంది, అంటే చూపిస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఎన్ని ఆర్డర్స్కి ఎంత ఇన్సెంటివ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 2 ఆర్డర్లకు 100 రూపీస్, 4 ఆర్డర్స్కి 200 రూపీస్ అనేది ఇన్సెంటివ్ అనేది చూపిస్తుంది. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నువ్వు 1 వీక్ చేయకుండా అందులో ఒక్క రోజు చేసినా నెక్స్ట్ వీక్ నీకు ఇన్సెంటివ్ చూపిస్తుంది అంటే గ్రేటే కదా. ఓకేనా? ఇన్సెంటివ్ అంటే అర్థమైంది కదా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన నేమ్ కానీ, మన జీమెయిల్ కానీ, మనకు సంబంధించిన మొత్తం ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ నార్మలే. ఓకేనా? ఈ 4 అయితే మీకు అర్థమైంది కదా. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ అయితే చెప్తాను. మనకి ఒకవేళ అంకుర్ డెలివరీ నుంచి ఆర్డర్ పడ్డది అనుకో, 100% డెలివర్ చేయలేపోయాయి, ఎందుకంటే మన వల్ల ఒక కస్టమర్ సఫర్ కావద్దు. ఎందుకంటే మనకు ఆర్డర్ పడ్డప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆర్డర్ పడ్డది తొందరగా డెలివరీ చేసేసి అయిపోతుంది అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఓకేనా? ఒకసారి మనకు ఆర్డర్ పడ్డది అనుకో 100% డెలివర్ చేయాలి, ఎందుకంటే మన వల్ల కస్టమర్ సఫర్ కావద్దు, కంపెనీ నుంచి కూడా బ్యాడ్ నేమ్ రావద్దు, మనకు రేటింగ్ కూడా మంచిగా వస్తుంది. తొందరగా పికప్ చేసుకొని తొందరగా డెలివరీ చేస్తే మనకు కూడా హ్యాపీ, కస్టమర్ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే కంపెనీ నుంచి కస్టమర్లకి కూపన్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక డైలీ ఒక 2-3 ఆర్డర్లు అందులోనే బుక్ చేసుకున్నానుకో, కస్టమర్కి ఏంటంటే మన కంపెనీ నుంచి కూపన్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ చేస్తారంటే, కస్టమర్లు ఒక క్యాష్ ఆన్ డెలివరీ ఒక ఆర్డర్ ఉంది, అదొక 500 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, బట్ కస్టమర్ ఓన్లీ డెలివరీ బాయ్కి 400 రూపీస్ ఇంకొక 100 రూపీస్ కూపన్ యూజ్ చేసినప్పుడు ఆ కూపన్ యూజ్ చేసే అమౌంట్ ఏమైందంటే డెలివరీ బాయ్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. తెలియని వాళ్ళు డెలివరీ బాయ్స్ ఏంటంటే కస్టమర్తో ఆర్గ్యుమెంట్ తీసుకుంటారు, ఎందుకంటే నాకు 500 రూపీస్ కావాలి, 400 రూపీస్ ఇచ్చారు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు కదా. అలా ఎవరు చేయకండి. వాళ్ళు మనకి 400 రూపీస్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంతో కొంత కూపన్ యూజ్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది. మనం అక్కడనే చెక్ చేసుకుంటే మనకి ఎంత రావాలి, వాళ్ళు ఎంత యూజ్ చేశారు కూపన్, మనకి ఎంత అమౌంట్ ఇచ్చారు క్యాష్ అని మనకు అనేది తెలిసిపోతుంది. అర్థమైందా? క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఒక కస్టమర్ కూపన్ యూజ్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్లో పడిపోతాయి, మిగతా రిమైనింగ్ అమౌంట్ మన హ్యాండ్ క్యాష్ అయితే ఇస్తారు. ఓకేనా? కూపన్ అనేది అర్థమైంది కదా.